ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా క్యారెట్ మరియు ముల్లంగి సాగులో మెల్కోలు ఈ అంశం గురించి ఈరోజు రైతు సోదరులు వివరించడానికి ఆదిలాబాద్ హార్టికల్చరల్ పాలిటెక్నిక్లో వైస్ ప్రిన్సిపాల్గా గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ ప్రీతం గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి క్యారెట్ సాగు అనువైన వాతావరణం మరియు నెలల గురించి రైతు సోదరులకు తెలియజేయండి క్యారెట్ సాగుకి చల్లని వాతావరణం అనుకూలం అధిక ఉష్ణోగ్రతల వద్ద దుంప పెరుగుదల రంగు సరిగా ఉండదు అలాగే అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దుంపల రంగు తక్కువగా ఉంటుంది పొడుగుగా ఏర్పడతాయి దుంపలు నాణ్యమైన మరియు మంచి దిగుబడులకు పద్దెనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం ఇక నెలల విషయానికి వస్తే మురడి వసతి గల లోతైన సారవంతమైన గడప నేలలు చాలా శ్రేష్టం బరువైన బంక నేలలు పనికిరావు బంకమన్న నేలలో వేర్ల పెరుగుదల అనేది మందగించి దుంపల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది పక్క వేర్లు ఏర్పడతాయి నేల ఉదయని సూచిక ఆరు పాయింట్ ఐదు ఉంటే చాలా మంచిది అట్లాగే మన ప్రాంతంలో రకరకాల విత్తనాలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి మరి క్యారెట్ విత్తడంలో అనువైన సమయం విత్తనం మోతాదు విత్తనాలను శుద్ధి చేసుకునే పద్ధతి వీటి గురించి వివరంగా చెప్పండి సార్ ముఖ్యంగా క్యారెట్ సాగుకి ఆగస్టు మాసం అనేది చాలా అనుకునే సమయం ఆగస్టు మాసం నుండి నవంబర్ వరకు కూడా విత్తుకోవచ్చు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మనం వెతుకున్నట్లయితే కనుగుణంగా మనం వీటికి కావచ్చు ఒక ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరమవుతుంది రెండు కిలోల విత్తనాన్ని ఇరవై కిలోల ఇసుకలో కలిపి రెండు వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా మనం దూరంలో విత్తుకున్నట్లయితే సరిపోతుందండి అంటే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అనువైన రకాలు ఏంటి క్యారెట్ విత్తనానికి సంబంధించి మనకు ప్రభుత్వ సంస్థల ద్వారా విడుదల చేసిన రకాలు చూసుకున్నట్లయితే పూసా కేసర్ ఎర్లీ రాంటిన్స్ చాంటనీ పూసా యమదగ్ని అనేవి బాగా అనుకునే రకాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కరుడ న్యూ కరుడ అనే సంఖర రకాలు కూడా అనువైనవి ఇక ప్రైవేట్ సంస్థల రకాలు కూడా మనకు కొన్ని అందుబాటులో ఉన్నాయి అట్లాగే ముల్లంగికి సంబంధించి ఎటువంటి రకాలు తీసుకోవాలి అలాగే ముల్లంగికి అనువైన సమయం విత్తనం మోతాదు విత్తన శుద్ధి విత్తన శుద్ధి వాటి గురించి కూడా చెప్పండి ముల్లంగి రకాల విషయానికి వస్తే మనకు ప్రభుత్వ సంస్థల ద్వారా విడుదలసిన రకాల్లో జపనీస్ వైట్ వైట్ ఐసికాల్ పూసా హిమాని పూసా చెట్కీ హైబ్రిడ్ ముల్లంగి పదకొండు అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చు ముల్లంగిని సంవత్సరంలో అన్ని కాలాలు అంటే ఖరీఫ్లో రబీలో వేసవికాలంలో విత్తుకోవచ్చు నీటి వసతి ఉన్న చోట ఏప్రిల్ మే నెలలో తప్పిస్తే అన్ని సందర్భాలు కూడా వెతుకోవచ్చు అయితే మనకు అధిక దిగుబడులు పొందడానికి మాత్రం సెప్టెంబర్ మాసం నుండి జనవరి మాసం వరకు అనుకూలమైన సమయం ఒక ఎకరానికి రెండు నుంచి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది పొలాన్ని మూడు నాలుగు సార్లు బాగా దున్ని చదును చేసుకొని బోదలు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి రెండు బోదల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి బోదలకు ఇరువైపులా పది సెంటీమీటర్ల ఏడంతో రెండు సెంటీమీటర్ల లోతులో విత్తనం వెతుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు క్యారెట్ మరియు ముల్లంగి పంటలలో మంచి దిగుబడులు సాధించడానికి ఏ ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు వేయాలి ఎర్ల యాజమాన్యం అనేది భూసార పరీక్ష రిపోర్ట్ ఆధారంగా చేపట్టాల్సి ఉంటుంది ఎకరానికి కనీసం పది టన్నుల బాగా చివరికిన పశువులు వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా క్యారెట్ విషయానికి వస్తే నలభై మూడు కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై ఐదు కిలోల మిరట్ ఆఫ్ పొటాషిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి నత్రది ఎరువుల్ని రెండు దఫాలుగా వేసుకుంటే మంచిది యూరియాని రెండో భాగం అంటే మొదటి సగం ఏమో ఆఖరి దుక్కిలో రెండో భాగాన్ని ఆరు వారాల తర్వాత వేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది అదేవిధంగా ముల్లంగి విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎక్రానిక్ పది టన్నులు బాగా చిపుకిన పశులేరువు ఆఖరి దుక్కిలోనే ముప్పై ఐదు కిలోల యూరియా తొంభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇరవై ఐదు మిరట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి విత్తిన ఇరవై ఐదు రోజులప్పుడు రెండో దఫా యూరియా ముప్పై ఐదు కిలోలు వేసి మట్టిని ఎగుదూసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది క్యారెట్ మరియు ముల్లంగి సాగులో ప్రధానంగా రైతులందరూ ఎదుర్కొంటున్న సమస్య కలుపు ఈ కలుపు నివారణకు రైతులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ముఖ్యంగా కలుపును ఎప్పటికప్పుడు తీసివేయాల్సి ఉంటుంది కలుపును నివారించడానికి పెండిమిథాలిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు లేదా అలాక్లోర్ ఒక లీటరు రెండు వందల లీటర్లు కలిపి విత్తనం విత్తిన ఇరవై నాలుగు గంటల తర్వాత లేదా నలభై ఎనిమిది గంటల లోపు భూమి అంతా కూడా బాగా తడిచే విధంగా విషకార్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కొంత బలమైన భూములు ఉన్నట్లయితే పెండి మిథలిన్ ఒకటి పాయింట్ ఐదు లీటర్లు అలాక్లోర్ ఒకటి పాయింట్ రెండు లీటర్లు చొప్పున వాడినట్లయితే ప్రతిఫలం మంచి ఉంటుంది అలాగే విత్తన విత్తన పదహైదు రోజులప్పుడు మెట్రోబిజిన్ మందు మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ ఇంట్లో కలిపి పిచ్చికారు చేసినా కూడా కొంత ప్రయోజనం ఉంటుంది క్యారెట్ కోత మరియు దిగుబడి మరియు నిల్వ గురించి చెప్పండి విత్తం విత్తన ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల మధ్యలో కోతకు వస్తుంది వెంటనే త్రువీ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం కోత అనేది ఆలస్యం చేసినట్లయితే మనకు క్యారెట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా అవుతుంది నాణ్యత తగ్గిపోతుంది ఎకరానికి ఎనిమిది టన్నుల చొప్పున దుంపలు మనకు రావడానికి ఆస్కారం ఉన్నది ఇక నిల్వ విషయానికి వస్తే క్యారెట్ దుంపలను సాధారణ వాతావరణ పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు రోజులు చాలా తాజాగా ఉంటాయి కానీ ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవడానికి మనము సున్నా నుంచి నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు నెలల పాటు చెడిపోకుండా ఉంటాయి అలాగే ముల్లంగి విషయానికి వస్తే ఈ దిగుబడికి మరియు నిల్వ ఈ పద్ధతుల గురించి వివరంగా చెప్పండి ముఖ్యంగా మనకు దిగుబడి విషయానికి వస్తే ముల్లంగి రకాల్లో అయితే సాధారణ రకాలైతే ఆరు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి వస్తుంది రకాలైతే పన్నెండు నుంచి పదహారు టన్నుల దుంపల దిగుబడి మనం ఆశించవచ్చు నిల్వ కూడా మనకు క్యారెట్ లాగానే సున్నా నుంచి నాలుగు పాయింట్ నాలుగు సెంటీగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకున్నట్లయితే రెండు మూడు నెలల పాటు మనకు చెడిపోకుండా ఉంటాయి క్యారెట్ మరియు ముల్లంగిలో రైతులు పాటించవలసిన నీటి యాజమాన్యం ఎలా ఉండాలి ముఖ్యంగా నీటి యాజమాన్య విషయానికి వస్తే నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మనం నీటిని అందించాల్సి ఉంటుంది వర్షాకాలంలో సాగు చేస్తున్నప్పుడు మనకు పెద్దగా నీటి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదిరినట్లయితే ఒకటి రెండు ధరలు సరిపోతుంది కానీ ఒకవేళ మనం రబీలో సాగు చేసినట్లయితే నాలుగు నుంచి ఆరు రోజులకు ఒకసారి నీటి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎరువులు వేసిన వెంటనే ఒక తేలికపాటి తడిచ్చినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ముల్లంగికి ఎక్కువ నీరు అవసరం లేకపోయినప్పటికీ నేల మరీ ఎండిపోయినట్లు ఉండరాదు ఒకవేళ నేల ఎండిపోయినట్లయితే దుంపాన్నే సరిగా ఎదగక ఘాటుదనం కలిగి ఉంటుంది ముల్లంగి మరియు క్యారెట్ పంటలకు సోకే తెగులు ఏమేమి ఉంటాయి వాటి నివారణకు రైతు సోదరులు చేపట్టవలసిన చర్యలు ఏంటి ముఖ్యంగా మనకు క్యారెట్ కానీ ముల్లంగి కానీ చూసుకున్నట్లయితే మనకు ఆకుమచ్చ తెగులు వస్తుంటుంది అదేవిధంగా మనకు ఈ చలికాలంలో బూడి తెగులు ఎక్కువ ఆశించి నష్టం జరుగుతూ ఉంటుంది ఈ ఆకుమచ్చ తెగులకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ ఇంటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు అదేవిధంగా బూడి తెగులు ఆశించినట్లయితే మనకు ఆకు అడుగు భాగంలో మరియు పై భాగంలో బూడి వంటి పదార్థం ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోవడం రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ బూడి తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు ముఖ్యంగా మనము ఈ విత్తనం విత్తిన నాలుగు వారాలకు ఒకసారి ఏడో వారం ఒకసారి పదో వారం ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది లేదా మనకు హెగ్జాకొనోజోల్ అనేటువంటి మందు కూడా ఉన్నది అది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కల్పించి కారు చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది చివరిగా రైతు సోదరులు క్యారెట్ పంట అదేవిధంగా ముల్లంగి పంట సాగు చేయడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ముఖ్యంగా మనకు క్యారెట్లో కూడా పురుగులు తెగులు తక్కువే కానీ నీటి యాజవేషన్లో జాగ్రత్త ఉండాలి కలుపు సమస్యను కూడా జాగ్రత్త తీసుకోవాలి సిఫార్సు చేసిన సమయంలోనే వెతుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆగస్టు మాసం నుంచి నవంబర్ మధ్యలోనే వెతుకున్నట్లయితే అధిక దిగులు పొందవచ్చు తర్వాత ముల్లంగి విషయంలో మనం బోధలు చేసుకొని వెతుక్కోవాలి కంపల్సరిగా ఈ బూదలు చేసుకున్నప్పుడు నాణ్యమైన దిగులు పొందవచ్చు తర్వాత నా తిరిద ఎరువులని రసాయనిక ఎరువులని సేంద్రియలు కూడా కొంత ఖచ్చితంగా వేసుకున్నట్లయితేనే మంచి నాణ్యమైన దిగులు పొందడానికి ఆస్కారం ఉంది క్యారెట్ మరియు ముల్లంగి సాగులో మెళకుల గురించి చక్కగా వివరించారు నమస్కారం సార్ ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా